నెల్లూరు అయితే నెల్లూరుకి గేదె వచ్చి పెట్టాలా? విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు ప్రెస్ మీటు? ప్రేమ సమాజం, ఆమె కరెక్ట్, ప్రేమ సమాజం అనే ఒక సైట్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇది. దీంట్లో సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది, థ్రెట్స్ ఉన్నాయి, భయంకరమైన థ్రెట్లు. నేనేమంటానంటే ఈ ఇష్యూలో ద ఇష్యూ ఈజ్ బిట్వీన్ మదన్ మోహన్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి, మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మింట్ కాంపౌండ్లో పనిచేశాడు. మింట్ కాంపౌండ్ అంటే మీకు చాలామందికి తెలీదు, మన కరెన్సీ గుద్దే ప్లేస్ని మింట్ కాంపౌండ్ అంటాం. మీ 200 రూపాయలు 500 రూపాయలు గుద్దేదంతా ఈ మింట్ కాంపౌండ్లో. దాంట్లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ శాంతి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ విశాఖపట్నం. వీళ్ళ ఇద్దరు విషయం ముదిరి ముదిరి గాలిబాన్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. పొట్టి సారారెడ్డి ఇక్కడ దిగి ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే వాస్తవానికి వస్తే, మదన్ మోహన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సునంద అనే వ్యక్తి, ఎవరి సునంద? పొట్టి సారాయిరెడ్డి శ్రీమతి. ఈ పొట్టి సారాయిరెడ్డి శ్రీమతి ప్లస్ పొట్టి సారాయిరెడ్డి 60 లక్షల రూపాయలు క్యాష్ సంచుల్లో, బ్యాగ్స్ క్యాష్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని మేము అడుగుతున్నాం. చెప్పింది నేను కాదు, తీసుకున్న మదన్ మోహన్ గారే చెప్పారు. ఏమని చెప్పాడు? సునంద గారు విజయసాయిరెడ్డి కలిపి మాకు 60 లక్షలు క్యాష్ ఇచ్చారు అన్న. ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్. ఇప్పుడు ఈ 60 లక్షల రూపాయలు దేనికి ఇచ్చినట్టు? విల్లా కోసం ఇచ్చారా? గిఫ్ట్గా ఇచ్చారా? శ్రీమంతానికి 1.60 కోటి రూపాయలు ఏమన్నా ఆమె శ్రీమంతానికి ఏమన్నా ఇచ్చాడా? తెలియదు కదా. ఇవన్నీ కూడా బయటికి రావాలి. 60 లక్షలు ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటికి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయిరెడ్డి దగ్గర, విజయసాయిరెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, ఈ విల్లా కూడా, ఏ విల్లా కొన్నారో, కొన్నారా కొనిచ్చారా నాకు తెలియదు, కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో